2013 లో భూసేకరణ చట్టం అనేది వచ్చింది. మన పురుషోత్తం పట్టణం ఎత్తిపోతల పథకానికి మన రైతులు దాదాపు 300 ఎకరాలు అనుకుంటాం 400 ఎకరాలు ఇచ్చారు. ఈ రోజుకి వారికి కాంపెన్సేషన్ రాలా. అడిగేవాడు ఎవరు లేడు. అడగాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, ముఖ్యమంత్రిని చేసి అన్ని చేస్తూ ఉంటాడు. అలాంటి 2013 భూసేకరణ చట్టం ఎలాంటిది అంటే, చాలా మంది ప్రజా నాయకులు, ప్రజలకు అన్యాయం జరుగుతున్న నాయకులు అప్పటి ప్రభుత్వాన్ని బలంగా అడిగి పోరాటం చేసి 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. అలాంటి భూసేకరణ చట్టాన్ని నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి మీద నిజంగా వీళ్ళకి గొడవ కానీ ఉండుంటే మరి 2013 భూసేకరణ చట్టాన్ని మీరు ఎలా దుర్వినియోగం చేస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది 2013 భూసేకరణ చట్టం. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, సోనియా గాంధీ గారిని అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారిని అడుగుతున్నాం. 2013 భూసేకరణ చట్టాన్ని మీ పార్ట్నర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు దానిని దుర్వినియోగం చేస్తుంటే మీరేం మాట్లాడతారు దాని గురించి? ఒకవైపున కాకినాడ సీజెడ్ రైతులు రోడ్ల మీద పడి కేసులు మగ్గిపోతా ఉంటే కాంగ్రెస్ దీనికి ఎలా ఒప్పుకుంటుంది? కాంగ్రెస్ మీ ఆలోచన విధానం ఏంటి? రాష్ట్రాన్ని విభజించింది చాలదా? 2013 భూసేకరణ చట్టాన్నితను ఈ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తుంటే మీరు అది కూడా అడగరా? మేము తీసుకొచ్చిన చట్టం అని మాట్లాడారా మీరు? మనకేమర్థం అవుతుందంటే, దోపిడీ విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే విధానం ఉంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భూసేకరణ చట్టం రాష్ట్రాలకు వదిలేశారు, మీరు మార్చుకోవచ్చు అని చెప్పి. మరి అలా వదిలేసినప్పుడు అది పాటించాలా అంటే, ముఖ్యమంత్రి గారు చాలా కన్వీనియంట్ గా ఆయనకి అవసరమైతే వంచి తీసుకుంటారు. అదే భూసేకరణ చట్టాన్ని భూమిని దొబ్బేయచ్చు, భూమిని భూమి ఉన్న వాళ్ళకి నిర్వాసితుల్ని బయటికి పంపించేయచ్చు, కన్వీనియంట్ గా చేయొచ్చు అని చెప్పి ఆయన ఈ రోజున భూసేకరణ చట్టాన్ని సామాజిక ప్రభావం అంచనా అంటాం. ఒక భూమి మీద 10 మంది పనిచేస్తే దాని మీద సంబంధిత అనేక వృత్తులు ఉంటాయి. ఒక భూమికి కూర్చోబెట్టి మనకి నాగలు చేసేవాళ్ళు కానీ సంబంధిత ఉపాధి అవకాశాలు పనులు ఉంటాయి, అవన్నీ పరిగణలోకి తీసుకోవక్కర్లేదు అని చెప్పేసి ఈరోజు కొత్త ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రైతులకి చాలా అన్యాయం జరగబోతూ ఉంది. మన పురుషోత్తం పట్టణం ఎత్తిపోతల పథకంలో ఇచ్చిన రైతులకు కూడా చాలా దారుణం జరగబోతూ ఉంది. మేము భూసేకరణ చట్టాన్ని అన్ని రైతులందరికీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో భూములు కోల్పోతున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం, అమలు పరుస్తాం. మీరు కనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ, ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. విజ్ఞాపన అనుకోండి, వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీజెడ్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అండగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనకు కానివ్వకుండా చేస్తారు.